యోర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. ఒక కుటుంబంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సీరియల్స్ కు రోజు రోజుకు ఆదరణ ఎక్కువవుతోంది. బుల్లితెరలో ప్రసారమయ్యే ఒక్కో సీరియల్ ఒక్కో అంశంపై తెరకెక్కుతున్నవే. అందమైన కుటుంబంలో జరుగుతున్న ప్రతి అంశం ప్రస్తుతం సీరియల్స్ లో చూస్తున్నాం. అందుకేనేమో మన ఆడవాళ్లకు సీరియల్స్ అంటే అంత ఇష్టం. సినిమాల్లోల్లా రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉండదు. చక్కగా చీరకట్టులో నటీమణులు సంప్రదాయంగా కనువిందు చేస్తూ ఉంటారు. ఇకపోతే మనసు మమత సీరియల్లో నందిని గుర్తుందా? ఆమె గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ అదరగొడుతున్నాయి. ఇందులో ఈటీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్లో నందిని పాత్రలో నటించిన వ్యక్తి పేరు శ్రావ్య శృతి. ఈమె హైదరాబాద్ వాసి అని చాలా మందికి తెలియకపోవచ్చు. 1995 అక్టోబర్ 21 హైదరాబాద్ లో జన్మించింది. శ్రావ్య తల్లి పేరు విజయ, తండ్రి నల్లూరి సుధీర్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్ట్ కూడా. నందినికి రమ్య అనే ఓ సిస్టర్ ఉంది. ఈమె తండ్రి బాటలో సింగర్ అయింది. నందిని కూడా పాటలు బాగా పాడుతుందట. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. చక్కటి అందం, ఆకర్షణీయంగా ఉంటుంది నందిని. ఇక ఆమె సీరియల్స్ లోకి ఎలా వచ్చిందో చూద్దాం. మోడల్ గా చేసిన నందిని మనసు మమత సీరియల్ కన్నా ముందే మాటీవీలో ఉయ్యాల జంపాల సీరియల్లో నటించింది. జమిలీలో ప్రసారమైన తోడికోడళ్ళు సీరియల్లో నటించింది. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్లో మల్లికా పాత్రలో నటించింది. జమినీలోనే కెబు కబాడీ ప్రోగ్రామ్ లో కూడా నటించింది. ఈటీవీలో ప్రసారమైన ఆడదే ఆధారం సీరియల్లో మాలినీదేవిగా నటించింది. తర్వాత మనసు మమత సీరియల్లో నటించింది. ఇక ఈమె ఫేవరెట్ హీరోలు ఎవరంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాహుబలి హీరో ప్రభాస్. ఇక హీరోయిన్ అనుష్క అంటే చాలా ఇష్టమని చెబుతోంది. మనసు మమత సీరియల్ తనకు మంచి గుర్తింపునిచ్చిందని నందిని అంటుంది. పాటలు వినటం, సినిమాలు చూడటం, డాన్సింగ్ అంటే చాలా ఇష్టమట. ఇక సీరియల్స్ లో హీరోయిన్ క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్స్ చేయటం ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో నందిని చెప్పుకొచ్చింది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.